గత నెల 30వ తేదీన కుర్రకాలవ గ్రామ సమీపంలో గల వాసుదేవ వెంచర్ లో జరిగిన హత్య కేసు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలియజేశారు. తిరుపతి రేణిగుంట మండలం గాజుల మండలంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. ఇక మృతుడు జయరామ్కు సదాశివ కుమార్కు ఓ మహిళ విషయంలో విభేదాలు రావడంతో సదాశివ కుమార్ సిమెంట్ రాయితో మృతుడు జయరామ్ తలపై బలంగా కొట్టి హత్య చేసినట్టు తెలిపారు. గుడ్ మార్నింగ్. ఈరోజు ప్రెస్ మీట్ ఈరోజు అనేది ముఖ్య ఉద్దేశం ఏమంటే ఒక ఈ గాజుల మండలం పోలీస్ స్టేషన్లో ఒక 30 తారీఖు 5 గంటలకు వచ్చేసి ఆ పొదపాలెం దగ్గర గలటువంటి జాగాల్లో ఖాళీ స్థలాలు ఉన్నాయి, అక్కడ కూర్చొని తాగి అప్పుడు వీళ్ళు ముగ్గురు గచ్చేసి అతన్ని జయరామ్ వయసు 51 సంవత్సరాలు రేణు ఉంట తల్లి మర్డర్ చేసి సైలెంట్గా ఎవరంతకు వాళ్ళు ఇల్లుకి వెళ్ళిపోతారు, ఇంటికి వెళ్ళిపోతారు. ఆ భార్యకు వాళ్ళు కూడా తెలుసు, ఆయన జయరామ్ వచ్చేసి వెల్డర్గా పనిచేస్తుంటాడు, ఎక్కడన్నా పనికి పోతే బయటికి అది ఇది అని చెప్పేసి వస్తాడని చెప్పేసి అని అనుకుంటారు. రాలేదు ఆయన ఈ సదా శివకుమార్ దగ్గర కూడా పోయింది, ఏనా మీరంతా కలిసిపోయినారు కదా రాలేదంటే ఏమమ్మా నాకు తెలియదు వస్తానులే అని చెప్పేసి మనకు నిన్న దర్యాప్తులో ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్ సిఐడి మా కానిస్టేబుల్ వీళ్ళంతా కష్టపడడం వల్ల నిన్న మనకు వాళ్ళు ఎస్టాబ్లిష్ డిసీజ్లు ఎస్టాబ్లిష్ చేయగలిగాము, బుద్ధాయిలు కూడా వాళ్ళని పట్టుకున్నాము. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.